నేను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను, ఐటీ డిపార్ట్మెంట్ స్టూడెంట్ని. అందరు ఫేక్ ఫేక్ అంటున్నారు, ఏంటి బ్రో ఇక్కడ ఉంది, మేము హాస్టల్ నేను ఏం జరుగుతుందో నాకు తెలుసు ఇక్కడ, అంటే నాకంటే మా అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది. అందరూ వాళ్ళ డాడీ పొలిటీషియన్ అయితే, పెద్ద ఉన్నోళ్ళు అయితే ఇంకా ఏమి అంత చేసినా మా డాడీ చూసుకుంటారు, మా డాడీ చూసుకుంటారు అంటుంది. అదంతా ఎట్లా అవుతుంది బ్రో? ఆ విజయ్ అన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీద తోస్తున్నారు ఫైనల్గా అంతా. ఇంక ఈ అమ్మాయి అసలు వాడు వచ్చి అమ్మాయి గెటప్ వేసుకొని వచ్చి మా వాష్రూమ్స్లో పెట్టేసి వెళ్ళాడా? ఉండాలిగా చేసిన తనేగా, వాడు కూడా ఒప్పుకున్నాడు, ఈవెన్ తను కూడా ఒప్పుకుంది నేనే చేసా ఏంటి అంటుంది. అంత ధైర్యంగా చెప్తుంది. ఏంటన్నా ఏమవుతుంది? బయట అంతా ఫేక్ 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 అంటారేంటి? ఇక్కడ ఉంటుంది మేము, బయట నుండి చూసేది వాళ్ళు, వాళ్ళకేం తెలుసు? భయపడుతున్నారంటే భయపడుతున్నాం, ఫేక్ అని తెలిసి భయపడుతున్నావా? మేమంతా పిచ్చోళ్ళమా ఇక్కడ ఉన్న వాళ్ళంతా? 30 కెమెరాస్ ఉన్నాయి, పైగా 300+365 వీడియోస్ లీక్ అయ్యాయి, ఇంకా 800 వీడియోస్ వరకు ఉన్నాయంట బయట. షేర్ అయినవి మాత్రం 365 అందులో ఎవరున్నారు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అదంతా మీకు తెలియదు. బయట నుండి ఏదో ఫేక్ 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 అనేస్తారు వేరే వాళ్ళు ఎవరు. థ్యాంక్ యూ అనే ఫర్ సపోర్టింగ్, ఈ మెసేజ్ పెట్టాలనిపించింది. ఎందుకంటే నీ స్టోరీస్ చూసి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నావు, మాకు నచ్చింది. అందుకే ఇక్కడ ఏం అర్థం కావట్లేదు అండి. ఇంట్లో పేరెంట్స్కి చెప్దామంటే చాలా భయం వేస్తుంది వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని. 4 ఇయర్స్ నమ్మి వచ్చాం కదా ఇక్కడికి, సిఇఓలా సెలబ్రిటీలా చూస్తున్నారు ఇక్కడంతా. రూమ్కి కాఫీ టిఫిన్ తీసుకువెళ్ళడం, మిల్క్ తీసుకెళ్ళడం, వాటర్ అయితే టింటిన్ తీసుకెళ్తున్నారు రూమ్కి. పెద్ద సెక్యూరిటీయే ప్లాన్ చేశారు తనకి. మేమందరం తప్పు చేసిన వాళ్ళం కదా, సో మమ్మల్ని బయట వదిలేశారు. నిన్న గ్రౌండ్లో నుంచాను, అంతమంది ముందు నుంచున్న ఆవిడ ఇప్పుడు ఎందుకు చున్నీ వేసుకొని వెళ్తుంది ఎవరు చూడకూడదని చెప్పి? వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? నిన్న పోలీసులు ఏమో మా దగ్గర గ్రౌండ్లో ఏమో అదని చేసిన తప్పే, మాకు ప్రూఫ్స్ ఉన్నాయి, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. మళ్ళీ పర్సనల్గా లోపలికి పిలిచి ఇదంతా ఫేక్, ఒక రూమర్ అంటారండి. అంటే ఒక 5 మినిట్స్కి వాళ్ళ డిస్కషన్లో మొత్తం చేంజ్ అయిపోయిందా?